నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరకు వచ్చేసాం. ఇవాళ డేట్ వచ్చేసరికి 19th January. సో కొన్ని డేస్కి మాకేంటంటే ఈ స్పాట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనిపించింది. ఈ స్పాట్ నేమ్ వచ్చేసరికి గల్లీవాలా బీబీక్యూ. ఇది వచ్చేసరికి 6 ఇయర్స్గా ఉందన్నమాట ఇదే ప్లేస్లో. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బుల్లెట్ బండి పైన బీబీక్యూ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఐటమ్స్ కూడా అడిషనల్గా యాడ్ చేశారు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటి గురించి మనం వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వీళ్ళ సెటప్ అని చూద్దాం, ఆ తర్వాత మెన్యూ అండ్ ఫైనల్లీ టేస్ట్ అయితే చూద్దాం. సో వీళ్ళ ఇనిషియల్ సెటప్ ఏమునిందంటే ఇట్లా ఒక చిన్న బుల్లెట్ బండి అండ్ దాంతోపాటు గ్రిల్ అటాచ్డ్ అనమాట. ఇది మాత్రమే ఉన్నింది ఇనిషియల్గా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పక్కనే గల్లీవాలా స్పైసీ గ్రిల్స్ అని ఇది రీసెంట్గా పెట్టారనమాట. మేము వీడియో చేద్దామని అనుకున్నప్పుడు కూడా అది లేదు, రీసెంట్గానే పెట్టారు. ఇది వీళ్ళు ఇనిషియల్ సెటప్ వచ్చేసరికి ఒక బండి ఒక గ్రిల్ అనమాట, అటాచ్డ్ ఇది కూడా. సో ఈ బండి ఎత్తుకోకపోతే గ్రిల్ వచ్చేస్తుంది మనతో పాటు. సో మెన్యూని అయితే తీసుకొచ్చేసాను. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి బార్బిక్యూ, తందూరీ ఐటమ్స్, కబాబ్, సీ ఫుడ్ అండ్ పకోడా అనమాట. నేను ఇక్కడ రీసెంట్గా తిన్నది వచ్చేసరికి బార్బిక్యూలో లెగ్ ప్లస్ వింగ్ తిన్నాను. ఆ తర్వాత కబాబ్లో మలై కబాబ్ తిన్నాను, చాలా బాగుంది. అండ్ అలానే తందూరి కూడా తిన్నాను. సో అప్పుడు నార్మల్గా తిన్నాను, ఇప్పుడు వీడియో కోసం తిని మళ్ళీ మీకు టేస్ట్ అయితే చెప్తాను. అండ్ రీసెంట్గా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశారని చెప్పాను కదా, దాంట్లో ఏంటంటే కాజు చికెన్ పకోడా, కమిజు పిట్ట అండ్ అలానే బటర్ థైస్ కూడా ఉన్నాయి. ఆ బటర్ థై ఐటమ్ మాత్రం మెన్యూలో లేదు, దాని ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్ అనమాట. ఫస్ట్ అయితే కాజు చికెన్ పకోడా తెచ్చుకునేసాను. అవి రెగ్యులర్గా తినేటివి కదా, ఇది కొత్త ఐటమ్ కదా, మన మనసు ఏంటంటే కొత్త ఐటమ్ మీదకి లాగుతూ ఉంటుంది. సో అందుకోసం కాజు చికెన్ పకోడా అయితే తీసుకున్నాను. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మామూలుగా చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకుంటారో అట్లా మ్యారినేట్ చేసుకుని దానిపైన కాజు పీసెస్ అన్ని వేసి మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేశారనమాట. సో వీళ్ళు ఆయిల్లో నుంచి లేపినప్పుడు నాకైతే టెక్స్చర్ భలే నచ్చింది, చూసారు కదా, కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తుంది ఔటర్ లేయర్ నుంచి మనకి. సో అండ్ ఈ కాజు ఫ్రైతో పాటు కుకుంబరు, ఆనియన్స్, లెమన్, ఒక గ్రీన్ చట్నీ అండ్ మయోనైస్ కూడా ఇచ్చారనమాట. సో ఈ కాజు చికెన్ పకోడా ఏంటంటే పీస్ మొత్తం క్రిస్పీగా ఉందన్నమాట, నాకు ఆ ఫ్రై చేసినప్పుడే అర్థమైపోయింది. అండ్ కొంచెం మనకి హోమ్లీ ఫీలింగ్ అని అనిపిస్తుంది అనమాట, మనకి ఇంట్లో చేసేట్లు ఉంటుందో ఆ టేస్ట్ కూడా తగులుతుంది, మేబీ మసాలా వల్ల ఉండొచ్చు అనుకుంటా. సో నేను తీసుకున్నాను కదా, ఆ ప్లేట్ క్వాంటిటీ వచ్చేసరికి 250 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్. నేను హాఫ్ ఏముంది నేను అప్పటికే నాకు కొంచెం ఫుల్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కొత్త ఐటమ్ బటర్ థై తీసుకొచ్చేసాను అనమాట. సో ఇదేంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఆ గ్రిల్ పైన ఫ్రై చేసి ఆ తర్వాత పైన అమూల్ క్రీమ్ అండ్ బటర్ బూస్ అయితే ఇచ్చారు. చూస్తుంటే నేను టెంప్టింగ్ ఉంది తినాలనిపిస్తుంది. అండ్ పీస్ కూడా చూసుకున్నట్లయితే బయట నుంచి మంచిగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది, లోపల కూడా నాకు ఫ్రై అయినట్టు కుక్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ జ్యూసీనెస్ తెలుస్తుంది అనమాట. సో గ్రిల్ పైన ఫ్రై చేశారు కాబట్టి కంప్లీట్లీ స్మోకీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ పీస్ ఇన్సైడ్ కూడా చాలా బాగా కుక్ అయింది, థై అయినంత మాత్రం లోపల కుక్ అవ్వకపోవడంలో ఏం లేదు, చాలా ఇన్సైడ్ డీప్ ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయింది టీస్ అయితే. అండ్ పైన క్రీమ్ ఉండడం వల్ల కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని చెప్తారు, చూసారా, అదైతే తెలుస్తుంది పైన క్రీమ్ ఉండడం వల్ల. డామినెంట్ ఏంటంటే మనకి స్మోకీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ నేను తీసుకున్న బటర్ ఫ్రై పీస్ వచ్చేసరికి 150 రూపీస్ ప్రైస్ అనమాట. ఒక పీస్ తీసుకొచ్చి ఒకరికి అయితే ఫుల్ అయిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆఫ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఇప్పటికే ఎక్కువ తినేసా, అందుకే కొంచెం కస్టమైజ్ చేసి చేసుకున్నాను అనమాట. ఒక లాలీపాప్, ఒక వింగ్ అండ్ హాఫ్ హరియాల్ స్టిక్ తెచ్చుకున్నాను. మామూలుగా ఇట్లా ఎవరు ఏంటంటే కంప్లీట్గా ఇస్తారు, నాకు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది కదా, సో అందుకోసం కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియోలో చూపిస్తారు కదా అంతా మీరే తింటారా బ్రో అని కొంతమంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా నేను వీడియోలో ఎంతైతే కనపడతానో ఎంతైతే తింటానో అంతే తింటాను, మిగతా అదంతా మా బృందం తింటుంది అనమాట. ఈ హరియాల్ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఏంటంటే పాలకు అలానే పుదీనా కూడా మిక్స్ చేసి బ్లెండ్ చేసి మ్యారినేట్ చేస్తారనమాట. సో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ కొంచెం స్మోకీ ఫ్లేవర్ విత్ స్పైసినెస్ కూడా ఉందన్నమాట హరియాలీ చికెన్ అయితే. సో ఈ హరియాలీ చికెన్ వచ్చేసరికి ఒక ప్లేట్ కావాలంటే 10 పీసెస్ ఇస్తారు, 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ వింగ్స్ ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి నార్మల్ బీబీక్యూ వింగ్ అనమాట. సో ప్రాపర్గా మసాలాస్ బ్లెండ్ అయిపోయినాయి అండ్ ప్రాపర్గా కుక్ అయింది, ఇన్సైడ్ కూడా చాలా బాగా కుక్ అయింది. పీస్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట, నిప్పుల మీద కలుస్తున్నారు కదా, కుక్ అవ్వకపోవడం లాంటివి ఏం లేవు. సో బాగా కుక్ చేశారు.
అండ్ ఈ వింగ్స్ 3 వింగ్స్ అండ్ ఒక లాలీపాప్ వచ్చేసరికి ప్లేట్ 100 రూపీస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఏం తిన్నా ఫైనల్గా కాంప్లిమెంటరీగా ఒక స్వీట్ అయితే వేసారనమాట, అదేంటనేది మీకు అక్కడికి వెళ్ళి చెప్తాను. అండ్ నేను ఏంటంటే ఈ కాల్సింగ్ యాప్లో ఊరికి అన్నతో బిజినెస్ డీల్స్ అన్ని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు అన్న మీకు ఎంత అయింది ఇనిషియల్ కాస్ట్ అంతా అని అడిగితే, సో ఆ గ్రిల్ ఉంది కదా అది 1,75,000 అన్నారు. అండ్ అదేవిధంగా బుల్లెట్ వచ్చేసరికి నార్మల్ 352 లాక్స్ ఎంత ఉంటుంది కదా, సో ఓవరాల్గా 375,000 అనమాట ఇనిషియల్ సెటప్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో గుడారాలు ఇవేం లేవు అనమాట. సో ఆ బైక్ ఆ గ్రిల్ ఉండింది, రోడ్లోనే చైర్స్ ఉన్నాయి, స్ట్రీట్ సైడ్ కూర్చొని తింటా ఉన్నాం మేము, అప్పటి నుంచి వచ్చేవాళ్ళం అనమాట. సో ఆ తర్వాత మెల్లగా ఈ గుడారం వేశారు, మంచిగా సీటింగ్ సెటప్ చేశారు. సో ఇప్పుడు మంచిగా ఫ్యామిలీస్ కూడా అందరూ కూర్చొని తినచ్చు. ఇప్పుడు రీసెంట్గా మేము ఒక 1 మంత్ బ్యాక్ ఏమో వీడియో చేద్దామని అనుకున్నాం, కానీ అప్పటికి కూడా ఇది లేదు, కానీ రీసెంట్గా వచ్చేసింది. ఇవాళ మేము వచ్చినప్పుడు మేమే అనుకున్నాం ఏంటి ఇది కొత్తగా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే కాజు చికెన్ పకోడా అండ్ కమిజి పెట్టి అమ్ముతారు. కాజు చికెన్ పకోడాలో 1/2 కిలో ఉంది, 100 గ్రామ్స్ ఉంది, అవి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి, మీకు మెనీలో చూసి ఉంటారు. ఇంతకుముందు బిజినెస్ మాటలు అని చెప్పాను కదా, సో వాటిలో ఏంటంటే ఓవర్లో ఎంత అవుతుందని నా ఊరికి ఒక రాయ వేసాను. సో అన్న ఏంటంటే ఫిష్ ప్రాన్స్ ఇవేం కాకుండా చికెన్ మాత్రమే 50 కేజీస్ సెల్ చేస్తారంట పర్ డేకి. సో ఇది సాటర్డే కానీ సండే కానీ అవి ఏముండవు, ఏ రోజైనా ఉంటుంది అనమాట, హాలిడే అనేది ఉండదు. సో అదనమాట ఓవరాల్గా నేను ఈ గ్యాప్లో అది అన్నతో మాట్లాడి తెలుసుకున్నాను. ఫైనల్గా స్వీట్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వీట్ ఐటమ్ ఏదో ఉంటుంది. ఇవాళ వచ్చేసరికి వెనీలా కీర్ ఉంది. సో దీనికి ఏం రివ్యూ అవసరం లేదు, ఇది మామూలే అనమాట, ఒక మంచి జెస్చర్ అనమాట. సో తిన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇవ్వడం. మొత్తానికి ఇదండి బుల్లెట్ బీబీక్యూ వీడియో అయితే. మామూలుగా ఇక్కడ ఇనిషియల్ సెటప్ ఉన్నప్పుడు గల్లీవాలా బీబీక్యూ నేమ్ ఉండేది అనమాట. సో నేను ఐదుతోనే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ నేమ్ వచ్చేసరికి గల్లీవాలా బీబీక్యూ నేను, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెండ్ చేశారు కదా, ఐటమ్స్ ఎక్కువ పెట్టారు, ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు నేమ్ వచ్చేసరికి గల్లీవాలా స్పైసీ గ్రిల్స్ అనమాట. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. అండ్ ఈ స్పాట్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనం లీలామహల్ సర్కిల్ నుంచి మంగళం వెళ్ళే రోడ్లో బొంతాలమ్మ గుడి వస్తుంది కదా, ఆ బొంతాలమ్మ గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు, ఎందుకంటే పొగలు బట్టి కనిపెట్టేచ్చు అనమాట స్పాట్ లొకేషన్ వచ్చేసరికి. సో ఓవరాల్గా ఇదండి. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ దారిలో వెళ్ళినప్పుడు ఆగి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మా చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళు అయితే 2-3 ప్లేట్లు కూడా తినేస్తారనమాట. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 700 సంఖ్యను పడాలా కొట్టేయండి. సీ నెక్స్ట్ వీడియో.